ప్రజెంట్ ఉన్న సినిమాల్లోనా కామెడీ మీరు చూసే ఉంటారు, అంటే ఎట్లా ఉంటుంది ఏంటి అనేది? అంటే అప్పుడు అంటే పాత సినిమాల్లో ఒక కామెడీ అంటే వేరే విధంగా ఉండేది, అంటే వల్గారిటీ లేకుండా అందరూ కూడా మంచిగా ఆనందించేవారు. ఇప్పుడు కామెడీ అంటేనే ఒక వల్గారిటీ అయిపోయింది, అంటే ఒక భూత పదం లేకుండా అది కామెడీ కామెడీ పండట్లేదు ఇప్పుడు. అసలు ఎందుకు ఇంతగా ఎందుకు వచ్చింది అంటారు సినీ ఇండస్ట్రీ? మంచి ప్రశ్న సో ఇది. ఇక్కడ ఏంటంటే కామెడీ అన్నది సినిమాలో ఇప్పుడు ఒక కామెడీ ట్రాక్ అయింది కొంతకాలం. ఇప్పుడు అసలు హీరో హీరోయిన్లే కామెడీ చేసేస్తున్నారు, వ్యాంప్ క్యారెక్టర్లు కానీ అవన్నీ చేసేస్తున్నారు. అప్పుడు సినిమా కథలోనే కామెడీ మిళితం చేసి ఉంచేవారు, మిక్స్ చేసి ఉంచేవారు. కనుక ఆ రోజుల్లో హీరోకి ఎంత క్యారెక్టర్ ఉండేదో, నాగేశ్వరరావు గారికి ఎంత క్యారెక్టర్ ఉండేదో, రేలంగికి అంతే క్యారెక్టర్ ఉండేది. అలాగా ఎన్టీ రామారావుకి ఎంత క్యారెక్టర్ ఉండేదో, ఆ పక్కన రేలంగికి అంతే క్యారెక్టర్ ఉండేది. అందుకే వాళ్ళతో సమానంగా వాళ్ళు నటించారు, ఆ పాత్రలు ఉన్నాయి, అంత బాగా ఉన్నాయి కాబట్టి ఆ రోజుల్లో ఆ సినిమాలు అంత బాగా ఆడాయి. రచయితలు రాసినప్పుడే హీరోతో సమాన స్థాయిలో కామెడీ సృష్టించేవాళ్ళు. ఇప్పుడు కామెడీ సృష్టించడం ఎవరికి చేత కాదు. ఇప్పుడు కామెడీ నవ్వుల నవ్వులు పండిస్తే పర్వాలేదు, లేకపోతే కమెడియన్స్గా చేసేవాళ్ళు నవ్వులు పాలైపోతారన్నమాట. కామెడీ చేయడం అన్నది కత్తిమేసాము లాంటిది. అంటే కత్తిమేసాము అని ఎందుకంటున్నానంటే చాలా కత్తిమేసాము చేస్తారు, కానీ చాకచక్యంగా చేస్తే పర్వాలేదు, లేదా పాదవ రెండు ముక్కలు అయిపోద్ది. అందువల్ల కామెడీ చేయడం అనేది ఇప్పుడు పూర్తిగా ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. చేసేవాళ్ళు ఎవరు లేరు, క్రియేట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. నీ ప్రశ్న చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు సినిమాలో కామెడీ లేకపోతే ఏమిటమ్మా? సినిమా అనేసరికి మనం ఏమంటాము ప్రధానంగా? వినోదం అంటాం. వినోదంలో వినోదం లేకపోతే ఎలాగా? వినోదం దాని పేరే వినోదం. అందులో వినోదంలో వినోదం లేకపోతే ఎలాగా? ఊరిక సీరియస్నెస్, ఊరిక ఫైట్స్, ఊరిక ఇవన్నీ ఎందుకు? అవి అంటే ఉండవలసిన చోట ఉండాలి. కానీ ఓ ఇప్పుడు ఈ మధ్య కేజీఎఫ్లు ఎన్ని వచ్చాయంటే బంగారం కోసం ఆ సినిమా. ఇప్పుడు ఆ త్రిబుల్ ఆర్ అన్నమాట, పిల్లలు వెళ్ళిపోయితే సినిమా తీసి ఒక 2.5 గంటల సేపు ఏమో గ్రాఫిక్స్ ఇవన్నీ ఉంటే మనం అందులో వచ్చి ఏ కథ మనం తీసుకుంటాము, ఏ పాత్రను మనం తీసుకుంటాము, ఏ పాత్రలో మనల్ని మనం పోల్చుకుంటాం. అర్థమైందా? అంతకుముందు సినిమా ఉంటే ఇది నా కథే కదా, ఇది నాలాగే ఉంది కదా, నాకు ఎదురైన అనుభవాలే కదా, అలాగ చూసి ఏడ్ చేయడం ఆ సినిమాలో మనం మమేకి అయిపోయేవాళ్ళమాట. అలాంటిది ఇప్పుడు లేదు. అట్లాంటి సినిమాలు రావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అంటే అదే సార్, అంటే హాస్యం అనేది ఇప్పుడు అంత వల్గారిటీగా వచ్చింది కదా. అప్పుడు డబుల్ మీనింగ్, అంటే హాస్యం అన్నది డబుల్ మీనింగ్ మాటలు, హాస్యం ఉన్నా డబుల్ మీనింగ్ ఇప్పుడు హాస్యం. అదే హాస్యం అనుకుంటున్నారు. కానీ తగ్గిందండి ఇప్పుడు హాస్యం. హాస్యమే లేకుంటే ఉన్నట్టు ఇంకా డబుల్ మీనింగ్ ఏమిటి? అప్పుడు ఈవి సత్యనారాయణ, కోట రామకృష్ణ, చేపల పులుసు ఇవన్నీ ఉన్నాయి, అప్పుడు బాగుంది. కానీ ఇప్పుడు అసలు హాస్యమే లేకుండా పోయింది కదా. హాస్యం అంటే డబుల్ మీనింగ్ మాటలు కాదు, హాస్యం అంటే బూతులు కాదు. హాస్యం అంటే చక్కెలు గింతలు పెట్టేలాగా ఉండాలి, కితకితలు పెట్టేలాగా ఉండాలి. కానీ హాస్యం అన్నది జుగుప్సాకరంగా ఉండకూడదు, నా ఉద్దేశంలో.